నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు. గరుడ చిత్రపటాన్ని ఎగురవేసి సకల దేవతామూర్తులకు ఆహ్వానం పలికిన వేద పండితులు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. బ్రహ్మోత్సవాలలో స్కౌట్ విద్యార్థులు సేవాభావంతో మెలగాలి. భక్తులకు అవసరమైన సమాచారాన్ని అందించి తోడ్పడాలి. టీటీడీ విధి విధానాలను స్కౌట్ విద్యార్థులకు వివరించిన టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడి కృష్ణమూర్తి. ప్రతిపక్ష నేతగా జగన్ అనర్హుడు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని రాజకీయం చేయడం తగదు. అభివృద్ధి కోసం వ్యూహాత్మకమైన సలహాలు సూచనలు ఇస్తే తప్పక పాటిస్తాం. రాష్ట్ర మంత్రి బొచ్చుల గోపాలకృష్ణారెడ్డి సూచన. రాయలసీమ అభివృద్ధికి అడ్డుపడుతున్న జగన్ ద్రోహిగా మిగిలిపోతాడు. నదుల అనుసంధానంతో చంద్రబాబు అపర భగీరథుడయ్యాడు. ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణం నాయుడు వెల్లడి. కోదండ రామస్వామి ఆభరణాల చోరీ కేసులో తీర్పును వెలువరించిన న్యాయస్థానం. ప్రధాన నిందితుడు వెంకటరమణ దీక్షితులకు మూడేళ్లు, మరో ఇద్దరికి ఏడాది జైలు శిక్ష. బ్రహ్మాండ నాయకుని వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల వైకుంఠ క్షేత్రంలో వెలిసిన కలియుగ వైకుంఠనాథుని వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమలేశుని బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులను ఆహ్వానిస్తూ శ్రీవారి ఆలయంలోని ధ్వజస్తంభానికి గరుడాల్వార్ చిత్రపటాన్ని ఎగురవేసి సకల దేవతామూర్తులను ఆహ్వానించారు. ధ్వజారోహణంతో శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. పుత్తూరులో గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. పుత్తూరు పట్టణంలో ఆరేటమ్మ ఉత్సవాలు వైభవంగా జరగడం ఆనవాయితీ. ఆ రోజే గంగమ్మ జాతరకు చాటింపు వేస్తారు. మంగళవారం సాయంత్రం చాటుబండితో జాతర ప్రారంభం చేశారు. రాత్రి 12 గంటలకు మంచినీళ్ల కుంటలో నుంచి గంగమ్మ విగ్రహం తయారు చేసి బజార్ వీధిలోని గంగమ్మ ఆర్చి వద్ద శాస్త్రోక్తంగా విగ్రహం ప్రతిష్ఠ చేస్తారు. అనంతరం భక్తులు గంగమ్మకు తమ మొక్కులను అమ్మ దర్శనానంతరం తీర్చుకుంటారు. బుధవారం సాయంత్రం గంగమ్మను పట్టణంలో ఊరేగింపు చేస్తారు. గురువారం నిమజ్జనం చేస్తారు. సాయంత్రం పాట కచేరీ ఉంటుంది. బ్రహ్మోత్సవాల్లో పనిచేసే స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు బాధ్యతాయుతంగా పనిచేయాలని టీటీడీఓ సాంబశివరావు కోరారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో బుధవారం స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థుల అవగాహన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, దీన్ని గుర్తించి విద్యార్థులు భక్తుల పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు చేసే సేవ వల్లనే టీటీడీ విశిష్టత మరింత పెరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ, భక్తిభావంతో కృషి చేసి శ్రీవారి ఆశీస్సులు పొందాలని ఈ సందర్భంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులను కోరారు. వాతావరణ కాలుష్య నివారణకు జిల్లా ప్రజలు వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుని బొమ్మలను వాడాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ పిలుపునిచ్చారు. చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద జిల్లా వాతావరణ కాలుష్య నివారణ శాఖ ఆధ్వర్యంలో వినాయకుని మట్టి బొమ్మలను ప్రజలకు ఒక్కొక్కటి 15 రూపాయల చొప్పున పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మట్టి వినాయకుని పూజిస్తే మంచిదని, జిల్లాను కాలుష్య నివారణ జిల్లాగా చూడవచ్చునని అన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి బొమ్మలను వాడి వాతావరణ శాఖకు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆ శాఖ అధికారులు పాల్గొన్నారు. రాయలసీమ అభివృద్ధిని అడ్డుకుంటున్న వైఎస్ జగన్ రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతారని ఎమ్మెల్సీ మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణం నాయుడు అన్నారు. చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పట్టుసీమ ప్రాజెక్టును, పోలవరం ప్రాజెక్టులను చంద్రబాబు నాయుడు ఎంతో శ్రమపడి పూర్తి చేయటకు ప్రయత్నిస్తుంటే జగన్ అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాయలసీమను అభివృద్ధి చేయడం జగన్ కి ఏమాత్రం ఇష్టం లేదని అన్నారు. రాయలసీమ ద్రోహిగా జగన్ ను ప్రజలు చీకొడుతున్నారని, ప్రతిపక్ష నేతగా ఆయన అనర్హుడని అన్నారు. త్వరలో జగన్ చెర్లపల్లి జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. అవినీతి కుంభకోణాల్లో మునిగిపోయిన జగన్ పార్టీ మూసుకుపోవడం తథ్యమని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ గౌండవాణి శ్రీనివాసులు, మేయర్ కటారి అనురాధ, జడ్పీ చైర్మన్ గీర్వాణి, నాయకులు నాని, చంద్రమోహన్, కటారి మోహన్ తదితరులు పాల్గొన్నారు. రాయలసీమ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలపెట్టిన పట్టుసీమ ప్రాజెక్టు విజయవంతం కావాలని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అన్నారు. చంద్రగిరి శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో బుధవారం జలపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర మాజీ మంత్రి గల్లా అరుణకుమారి మాట్లాడుతూ, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఇందుకోసం ముఖ్యమంత్రి నదు అనుసంధానం చేస్తున్నారన్నారు. కృష్ణా గోదావరి నదుల అనుసంధానం చేసి రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి ప్రభుత్వం పూనుకున్నదన్నారు. ఎన్ని సమస్యలు ఎదురైనా
పట్టిసీమ పోలవరం ప్రాజెక్టు టీడీపీ హయాంలోనే పూర్తి చేస్తామన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ గా ఉండాలని టీటీడీ ఈవో సాంబశివరావు సిబ్బందిని ఆదేశించారు. శ్రీవారి ఆలయానికి సమీపంలో ఆస్థాన మండపంలో జరిగిన విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా అధికార యంత్రాంగం, తిరుపతి పోలీసు యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకుని భక్తులకు సేవలు అందించిన టీటీడీ తరపున విధుల్లో ఉన్న టీటీడీ విజిలెన్స్ అండ్ భద్రతా సిబ్బంది అంతా క్రమశిక్షణతో సమన్వయంతో పైసై అధికారులు చెప్పిన పనిని విధిగా నిర్వర్తిస్తూ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు సేవలు అందించి దిగ్విజయంగా ఉత్సవాలను పూర్తి చేసేందుకు కృషి చేయాలని ఈవో సిబ్బందిని కోరారు. శ్రీ వినాయక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వినాయక ప్రతిమల పంపిణీని శ్రీకాళహస్తీశ్వరాలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గురవయ్య నాయుడు ప్రారంభించారు. శ్రీకాళహస్తిలోని అమరజ్యోతి కళ్యాణ మండపంలో శ్రీ వినాయక చారిటబుల్ ట్రస్ట్ చే వినాయక ప్రతిమల పంపిణీని ట్రస్ట్ అధ్యక్షులు సురేంద్ర కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాలో గ్రామాలకు అందించారు. గత 19 సంవత్సరాలుగా వినాయక ప్రతిమల పంపిణీ నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ట్రస్ట్ బోర్డు చైర్మన్ గురవయ్య నాయుడు, మున్సిపల్ చైర్మన్ రాధారెడ్డి మాట్లాడుతూ మట్టి వినాయక ప్రతిమలను వినియోగించాలని పిలుపునిచ్చారు. ట్రస్ట్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ గణేశునిపై భక్తితో గత 19 సంవత్సరాలుగా 2 జిల్లాల్లో వినాయక ప్రతిమలను పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ సమర్థవంతమైన పాత్ర పోషించలేకపోతున్నాడని రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి విమర్శించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని బుధవారం టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి టీపీ ఏరియాలో భక్తులకు అవసరమయ్యే సమాచారాన్ని శ్రీవారి సేవకులు అందించేలా రాష్ట్ర సమాచార శాఖ నేతృత్వంలో సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, చిత్తూరు పార్లమెంటు సభ్యులు డాక్టర్ శివప్రసాద్, తిరుపతి శాసనసభ్యురాలు సుగుణమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని అపూర్వ ఘట్టానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టనున్నారని, నదుల అనుసంధానంతో ప్రజలకు మేలు చేయబోతున్నారని పేర్కొన్నారు. దశాబ్దాల కాలం నాటి కలను సాకారం చేస్తూ ప్రజల దాహార్దిని, రైతులకు సాగునీటిని అందజేసే బృహత్తర కార్యక్రమం జరగబోతోందని తెలిపారు. జగన్ పట్టసీమను రాజకీయం చేస్తున్నాడని, రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తుంటే దానిని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చినా, ప్యాకేజీ ఇచ్చినా తమకు సంతోషమని తెలిపారు. ప్రతిపక్ష నేతగా జగన్ తన పాత్ర పోషించలేకపోతున్నాడని విమర్శించారు. ఆర్థిక నేరారోపణలపై జగన్ జైలుకి వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. ఆ తర్వాత పార్లమెంటు సభ్యులు డాక్టర్ శివప్రసాద్, స్థానిక శాసనసభ్యురాలు సుగుణమ్మ మాట్లాడుతూ తెలుగు ప్రజలు గర్వించదగిన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని, రాష్ట్ర ప్రజలకు మేలు చేయటమే ఆయన లక్ష్యమని, ఆ దిశగా ముందుకు వెళ్తున్నారని తెలిపారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆయన విజయాన్ని అడ్డుకోలేరని స్పష్టం చేశారు. కార్మికులకు జీతాలను చెల్లించకుండా వారి శ్రమను దోచుకుంటున్న గుత్తేదారు సంస్థ ఒప్పందాన్ని రద్దు చేయాలని ఏఐటీసీ నగర కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు. కార్మికులకు బకాయి పడ్డ జీతభత్యాలను వెంటనే చెల్లించాలని కోరుతూ బుధవారం తిరుపతిలోని కార్మిక ఆరోగ్య బీమా వైద్యశాలలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులు ఏఐటీసీ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించి ధర్నాకు దిగారు. ఆసుపత్రి ప్రధాన ద్వారంకు అడ్డంగా బయటాయించి నిరసన తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యానికి, గుత్తేదారు సంస్థ ప్రతినిధులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీసీ నగర కార్యదర్శి మురళి మాట్లాడుతూ ఈఎస్ఐసిలో పారిశుద్ధ్య కార్మికులు, ఆసుపత్రి కాపలాదారులుగా విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి గత 4 నెలలుగా జీతాలను చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు చెల్లించకపోవడంతో కార్మికులు ఇంటి అద్దె, విద్యుత్ బిల్లు, పిల్లల ఫీజులు చెల్లించలేకపోతున్నారని, పండుగలను సక్రమంగా జరుపుకోలేని దుస్థితిని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్న గుత్తేదారు సంస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ బాబుతో సిపిఐ నాయకులు చర్చలు జరిపారు. ప్రముఖ గాయని, భారతరత్న అవార్డు గ్రహీత దివంగత ఎంఎస్ సుబ్బలక్ష్మి శత జయంతి వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించాలని మాజీ కౌన్సిలర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. టీటీడీ ఆస్థాన గాయకురాలు భారతరత్న డాక్టర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి శత జయంతిని పురస్కరించుకుని బుధవారం తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్కి ఎదురుగా ఉన్న దివంగత ఎంఎస్ సుబ్బలక్ష్మి కాంస్య విగ్రహానికి మాజీ కౌన్సిలర్ నవీన్ కుమార్ రెడ్డి పాలాభిషేకం చేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేత ఎన్నో అత్యున్నతమైన పురస్కారాలను పొంది ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తిగా గుర్తింపు పొందిన ఎంఎస్ సుబ్బలక్ష్మిని టీటీడీ విస్మరించడం బాధాకరమన్నారు. విగ్రహాలను ఏర్పాటు చేస్తే సరిపోదని, వారి జయంతి, వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించాల్సిన బాధ్యత టీటీడీ తుడా అధికారులతో పాటు ప్రభుత్వంపై కూడా ఉందని పేర్కొన్నారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి టీటీడీ ఆస్థాన గాయకురాలిగా కూడా పనిచేశారని, శ్రీవారిని ప్రతిరోజు మేలుకొల్పే సుప్రభాత గీతంను సుబ్బలక్ష్మి ఆలపించారని గుర్తు చేశారు.
కేరళీయులు అత్యంత వైభవంగా జరుపుకునే ఓనం పండుగను తిరుపతిలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు కేరళ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సౌభద్ర నాయర్ పేర్కొన్నారు. బుధవారం తిరుపతిలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హిందువులు సంక్రాంతి పండుగను ఏ విధంగా జరుపుకుంటారో మలయాళీలు ఓనం పండుగను అదే విధంగా జరుపుకుంటారని తెలిపారు. ఈ నెల 20వ తేదీన శ్రీనివాస కళ్యాణ మండపంలో కైరళీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓనం పండుగ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని, గత 3 సంవత్సరాలుగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుపతితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థిరపడిన మలయాళీలు ఈ వేడుకలకు తరలిరావాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ అసోసియేషన్ సభ్యులు జోస్వ డేనియల్, చాచప్పన్, మురళీధరన్, నూరుద్దీన్, నారాయణన్, సునీల్ కుమార్, అబ్దుల్ ఖాదర్, మణికంఠన్ పాల్గొన్నారు. కలియుగ వైకుంఠంగా విశ్వవ్యాప్తి గాంచిన తిరుమలలో ఆపద మొక్కుల వాణి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సాక్షాత్తు బ్రహ్మదేవుడే స్వయంగా నిర్వహించే ఉత్సవాలు కావటంతో వీటిని బ్రహ్మోత్సవాలుగా పేర్కొంటారు. శ్రీవారి ఉత్సవాలకు అసలు బ్రహ్మోత్సవాలు అనే పేరు ఎందుకు వచ్చింది, వాటి యొక్క విశిష్టత ఏమిటి అన్నది శ్రీవారి భక్తుల కోసం సిటీ కృష్ణతేజ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని చూడండి. తరతరాల చరిత్ర కలిగిన తిరుమల తొలినాళ్లలో వెంకటాచల క్షేత్రంలో వెలిసిన శ్రీనివాసుడు బ్రహ్మదేవుణ్ణి పిలిచి జగత్ కళ్యాణం కొరకు తనకు ఉత్సవాలు నిర్వహించి ఘనంగా నివేదనలు చేయవలసిందిగా ఆజ్ఞాపించారట. దాని మేరకు ఏడుకొండలపై ఆవిర్భవించిన వెంకటేశ్వరునికి కన్యావాసంలోని శ్రవణ నక్షత్రం రోజున ఉత్సవం ముగిసేలా నిశ్చయించారు. దాంతో ప్రతి ఏటా ఆశ్వయుజ మాసంలో శ్రవణ నక్షత్రం ముందు 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలను స్వయంగా బ్రహ్మదేవుడే నిర్వహించారు కాబట్టి ఈ ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలు అని ప్రసిద్ధిగాంచింది. అదేకాక సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీనివాసునికి జరుపుతున్న ఉత్సవాలు కాబట్టి వీటికి బ్రహ్మోత్సవాలు అని పేరొందిన మరొక నానుడిగా పిలువబడుతున్నది. బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం. తిరుమలలోని శ్రీవారి ఆలయం ఏర్పాటుకు ముందు తిరుమల వరాహుని నిలయం, అందుకే వెంకటేశ్వర పురాణంలో వరాహస్వామి వెలసిన నిలయం కాబట్టే వరాహక్షేత్రంగా పేర్కొనబడింది. అయితే శ్రీ మహావిష్ణువు దివ్య నుంచి భూమికి వచ్చాక వరాహుని తోడ్పాటుతో తిరుమల కొండపై కల్కి అవతారంలో శ్రీ వెంకటేశ్వరుడిగా వెలిశారని చారిత్రాత్మక ఆధారం. తిరుచానూరులోని పద్మ సరోవరంలో జన్మించిన పద్మావతీదేవిని తండ్రి ఆకాశరాజు వకులాదేవి కుమారుడిగా పేరొందిన వెంకటేశ్వరునికి ఇచ్చి వివాహం చేసేలా ఆకాశరాజు సకల దేవతామూర్తులకు వర్తమానం పంపారు. ఈ వివాహానికి బ్రహ్మ మహేశ్వరులతో పాటు సకల దేవతలు హాజరై అంగరంగ వైభవంగా నారాయణ వనంలో పద్మాదీదేవి వెంకటేశ్వరుల వివాహం జరిగినట్లు చరిత్ర చెప్తోంది. వివాహానంతరం శ్రీనివాసుడు ముక్కోటి వద్ద గల అగస్తీశ్వర మహాముని ఆశ్రమాన్ని సందర్శించారు. ఆ మహాముని సూచన మేరకు శ్రీనివాసుడు పద్మాదీదేవి కలిసి 6 నెలల పాటు మంగాపురం ఆశ్రమంలో బస చేశారు. అందుకే శ్రీనివాసుడు నడయాడిన ప్రదేశం కావున మంగాపురం శ్రీనివాస మంగాపురంగా పేరుగాంచింది. శేషవాహనమెక్కి శాంతినే కలిగించు, చిన్న శేషుని ఎక్కి చింతలను పోకార్చు. శేషవాహనమెక్కి
శాంతినే కలిగి ఉంచు, చిన్న శేషుని ఎక్కి చింతలను పోకార్చు. సింహవాహన శౌరి శౌర్యముని పెంచు, హంసవాహనమెక్కి ఆయనే కలిగి ఉంచు. ముత్యాల వానల్లు మూచి హరిపై కురియ, ముత్యాల పందిరిలో ముద్దాయ. ఇదిలా ఉంటే క్రీస్తు శకం 614లో పల్లవరాణి అయిన పేరిందేవి శ్రీనివాసునిపై అపారమైన భక్తి తత్వాన్ని పెంచుకున్నారు. దానికి గుర్తుగా పేరిందేవి నిత్యం అతి పవిత్రంగా పూజించే భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తిరుమలకు వచ్చి స్వామివారికి సమర్పించారు. ఆనాటి నుండి నేటికి శ్రీవారి గర్భాలయంలో నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు. పేరటాసి నెలలో జరిగే బ్రహ్మోత్సవాలకు ముందు పేరిందేవి సమర్పించిన వెండి విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగించేట్లు ఏర్పాటు చేశారని శ్రీవారి ఆలయ ప్రాకారాల్లోని శాసనాల్లో పేర్కొనబడింది. ఆ తర్వాత క్రీస్తు శకం 1234లో చైత్రమాసంలో తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు శ్రీ వెంకటేశ్వరుణ్ణి కులదైవంగా భావించి కొలిచేవారు. పెరుమాల్ బ్రహ్మోత్సవాలని నిర్వహించేవారు. క్రీస్తు శకం 1329లో అప్పటి త్రిభువన చక్రవర్తి ఆషాఢ మాసంలో ఆడి తిరునాళ్ళు పేరుతో వెంకటేశ్వరునికి ఉత్సవాలు నిర్వహించారు. క్రీస్తు శకం 1439లో ఆశ్వయుజ మాసంలో తిరువెంకటనాథరాయలు, 1447లో వీర ప్రతాప దేవరాయలు మాసి తిరునాళ్ళు పేరుతో ఉత్సవాలు నిర్వహించారు. క్రైస్త శకం 1530లో హరిహర రాయలు మాసి తిరునాళ్లను పేరు మార్చి అచ్యుతరాయ బ్రహ్మోత్సవం పేరుతో తిరుమలలో ఉత్సవాలు నిర్వహించారు. అయితే హరిహర రాయల తదనంతరం రాయల వంశస్థుల కాలంలో 1583లో ఆశ్వయుజ మాసంలో జరిగిన ఉత్సవాలను వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలుగా పేర్కొంటూ నిర్వహించారు. శ్రీవారికి ప్రతి ఏటా ఆశ్వయుజ మాసంలో జరిగే ఉత్సవాలను బ్రహ్మోత్సవాలుగా నామకరణాన్ని స్థిరం చేశారు. గజవాహనముపై భ్రాంతినే తొలగించు, సూర్యప్రభను నిలిచి అక్షీణతను పెంచు, శ్రీవత్సవక్షుడై ఆ చంద్రప్రభను విహరించు. రాజులు పోయిన రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయిన జగత్ కళ్యాణం కోసం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు నిర్వహించిన బ్రహ్మోత్సవాలు మాత్రం అఖండంగా అంగరంగ వైభవంగా నేటికి కొనసాగుతూ కొండల రాయిని కీర్తి దిశ దశలు చాటుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు స్వామివారి వాహన సేవలు అగ్రభాగాన బ్రహ్మరథం వెళ్తుంది. బ్రహ్మరథం కదిలిన పిదపే స్వామివారు కొలువైన వాహనం కదులుతుంది. ఈ విధానం నాటి నుండి నేటి వరకు తరతరాలుగా కొనసాగుతోంది. ఈ శ్రీవారి బ్రహ్మోత్సవాల తొలుత ధ్వజారోహణంతో ప్రారంభమై 9 రోజుల పాటు 16 రకాల వాహన సేవల్లో స్వామివారు ఊరేగి చివరగా శ్రవణ నక్షత్రం రోజు శ్రీవారి చక్రస్నానంతో బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. Govinda, Hari Govinda, Govinda, Hari Govinda.
జిల్లాలోని కేశవరెడ్డి పాఠశాలలో బుధవారం సిఐడి అధికారులు దాడులు నిర్వహించారు. తిరుపతి మదనపల్లి చంద్రగిరిలో కేశవరెడ్డి కాన్సెప్ట్ స్కూల్ బ్రాంచ్లు కలవు. ఇక్కడ చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలో లక్షలాది రూపాయలు డిపాజిట్ చేశారు. ఆ నగదుతో వచ్చిన వడ్డీలను ఫీజుల రూపంలో తీసుకుంటామని, డిపాజిట్ మొత్తాన్ని విద్యార్థుల చదువు అనంతరం చెల్లిస్తామని బాండ్లు రాసి ఇచ్చారు. గడువు పూర్తయినా నగదు పంపిణీ చేయకపోవడంతో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు చంద్రగిరి కేశవరెడ్డి పాఠశాలలో దాడులు నిర్వహించి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమను ఎంతో నమ్మకంగా మోసం చేశారని, కేశవరెడ్డి పాఠశాలలో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి మోసపోయామన్నారు. అనంతరం సిబిసిఐడి ఇన్స్పెక్టర్ చిన్న పెద్దయ్య మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి పాఠశాలలో తనిఖీలు నిర్వహించామన్నారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేసి రికార్డు కోర్టుకు అందిస్తామన్నారు. ఈ దాడుల్లో ఇన్స్పెక్టర్లు హేమారెడ్డి, మాధవనాయుడు, విఆర్ఓలు చంద్రమౌళి, వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు. జీవనదులు అనుసంధానం చేసిన చంద్రబాబు నాయుడు అపర భగీరథుడని టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ ఆలపల్లి సుధారాణి అన్నారు. తిరుపతి గంగమ్మ ఆలయంలో జలపూజలు బుధవారం తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ ఆలపల్లి సుధారాణిల ఆధ్వర్యంలో పలువురు టీడీపీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం ముందు టెంకాయలు కొట్టి చంద్రబాబు పాలన సుభిక్షంగా ఉండాలని అన్నారు. అనంతరం మట్టి వినాయక స్వామి విగ్రహాలను వారు పట్టణ ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి మాట్లాడుతూ అపర భగీరథుడుగా చంద్రబాబు నాయుడు కృష్ణా గోదావరి నదీ జలాలను అనుసంధానం చేసి పట్టుసీమ ప్రాజెక్టును పూర్తి చేయడానికి సంకల్పించడం సంతోషకరమన్నారు. రాయలసీమ అభివృద్దికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రయత్నానికి దేవుని ఆశీస్సులు ఉండాలని, అందుకే గంగమ్మ తల్లిని పూజిస్తున్నామని అన్నారు. వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి బొమ్మలను పూజించాలని, అప్పుడే కాలుష్యాన్ని నివారించవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ నాయకులు నీలం బాలాజీ, తెలుగు యువత నాయకులు శ్రీధర్ వర్మ, మందలపు మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. అలాగే వైశాలమ్మ ఆలయం వద్ద టీడీపీ నాయకులు మాజీ కౌన్సిలర్ నరసింహాచార్య ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రశంసించారు. నదుల అనుసంధానం ప్రజాజీవన ప్రమాణాలలో పెనుమార్పులను తీసుకొస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నాయకులు ఊకా విజయ్ కుమార్ కూడా పాల్గొన్నారు. కోదండ రామాలయంలో స్వామివారి ఆభరణాలను చోరీ చేసి తాకట్టు పెట్టిన కేసులో ఆలయ పూజారితో పాటు మరో ఇద్దరికి తిరుపతి కోర్టు జైలు శిక్ష విధించింది. 2009 తిరుపతిలోని కోదండ రామాలయం స్వామివారి బంగారు ఆభరణాలను చోరీ చేసి వాటిని తాకట్టు పెట్టి సొమ్ము చేసుకున్నాడు. ఈ కేసులో 6 సంవత్సరాల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం తిరుపతిలో 3వ అదనపు జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. రాములవారి ఆభరణాలు మాయం చేసిన ప్రధాన ముద్దాయి అయిన ఆలయ పూజారితో పాటు స్వామివారి ఆభరణాలను తాకట్టు పెట్టిన అప్పటి ప్రధాన అర్చకులు వెంకట్రమణ దీక్షితులు, అలాగే స్వామివారి ఆభరణాలను కుదవ పెట్టుకున్న సాగర్ మాల్ రాఘవరెడ్డిలకు కోర్టు జైలు శిక్ష విధించింది. ప్రధాన పూజారిగా పనిచేసిన వెంకట్రమణ దీక్షితులపై కేసు తీర్పును వెలువరిస్తూ 3 సంవత్సరాల జైలు శిక్ష, 11,000 జరిమానా విధించింది. అలాగే సాగర్మల్కు, రాఘవరెడ్డిలకు 7 జైలు శిక్ష, ఒక్కొక్కరికి 5,000 చొప్పున జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. చవితి ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్లలో ప్రజలు నిమగ్నమై ఉండగా జోబు దొంగలు తమ పనితనాన్ని ప్రదర్శిస్తూ పోలీసులకు పట్టుబడ్డ ఘటన తిరుపతి గాంధీ రోడ్లో జరిగింది. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని కొనుగోలుదారులతో తిరుపతిలోని ప్రధాన వీధులన్నీ రద్దీగా ఉన్నాయి. అయితే ఇదే అదనుగా భావించిన జోగు దొంగలు తమ చేతికి పని పెట్టారు. గాంధీ రోడ్లోని పూల మార్కెట్, పండ్ల దుకాణాల వద్ద కొనుగోలుదారుల జోబులను దోచుకుంటున్న దొంగలను స్థానికులు గుర్తించారు. వెంటనే 5 జోబు దొంగలను స్థానికులు అక్కడే విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు పట్టించారు. పోలీసులు వారిని విచారణ నిమిత్తం స్టేషన్ కు తరలించారు. తిరుపతిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం జామ్ రైట్స్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డివిజనల్ మేనేజర్ సురేష్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 17వ తేదీ నుండి 28వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం పవన్ హాన్స్ సంస్థ ద్వారా తిరుపతిలో జామ్ రైట్స్ నిర్వహించనున్నట్లు చెప్పారు. హెలికాప్టర్లో 12 నిమిషాల్లో 2,000 రూపాయలకు ఒక్కొక్కరికి తిరుచానూర్, చంద్రగిరి కోట, శ్రీనివాస మంగాపురంను ఏరియల్ వ్యూ ద్వారా చూపించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో పీఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, డిటిఓ చంద్రమౌళి రెడ్డి పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం చవితి వేడుకలకు మట్టి విగ్రహాలను పూజించి కాలుష్య నివారణకు దోహదపడాలని రోటరీ క్లబ్ అధ్యక్షులు జయరాం కోరారు.
వినాయక చవితిని పురస్కరించుకుని బుధవారం తిరుపతిలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యకులు జయరాం ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకునే మొదటి పండుగ వినాయక చవితి అని తెలిపారు. హిందువులు పవిత్రంగా జరుపుకునే పండుగ వేడుకల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ను వాడకుండా మట్టి విగ్రహాలను ఉపయోగించాలని పిలుపునిచ్చారు. కాలుష్య నివారణ కోసం తమ వంతుగా కృషి చేస్తున్నామని, దీనిలో భాగంగా 500 మట్టి విగ్రహాలను ఉచితంగా అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలగురువప్ప, సుబ్రహ్మణ్యం, రాజు తదితరులు పాల్గొన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో జన్మించడం పూర్వజన్మ సుకృతంగా భావించి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తుల సేవకులై సేవలు అందించాలని టీటీడీ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి కోరారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గురువారం నుండి 9 రోజుల పాటు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహించనున్నదని తెలిపారు. పుణ్యక్షేత్రంలో ఉన్న ప్రజలందరూ శ్రీవారి బ్రహ్మోత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని, ఇంటి ముందు అందమైన రంగవల్లులను తీర్చిదిద్ది పచ్చతోరణాలతో ఇళ్లను సుందరంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ఇళ్లను శోభాయమానంగా అలంకరించాలని, స్వామివారి కృపకు ప్రతి ఒక్కరూ పాత్రులు కావాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘం నాయకులు హనుమంతు, సురేంద్ర, జ్యోతి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం సాయంత్రానికి 45,670 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 5 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 3 గంటల దర్శన సమయాన్ని కేటాయిస్తున్నారు. అలాగే నడకదారి భక్తులు 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 1 గంట దర్శన సమయాన్ని టీటీడీ కేటాయించింది. తిరుమలలో గురువారం అందుబాటులో ఉండే అద్దె గదుల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 60, 50 రూపాయల గదులు 120, 100 రూపాయల గదులు 40, 500 రూపాయల గదులు 25, 600 రూపాయల గదులు 22 అందుబాటులో ఉన్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలు అన్ని రద్దు చేశారు. కాగా బుధవారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు 14,50,000 రూపాయలను అన్నదానం గో సంరక్షణ ట్రస్టులకు విరాళంగా ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే హుండీ ఆదాయం 2,40,00,000గా ఉంది. జిల్లాలోని వివిధ పోస్టాఫీసుల ద్వారా గురువారం అందుబాటులో ఉండే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 10:21, 11:10, 12:05, 1:06, 2:04, 3:18, 4:09, 5:07, 6:06, 7:05 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు గురువారం లోకల్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజ బంగారం 10 గ్రాముల ధర 26,335 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,472 రూపాయలు. వెండి 1 కేజీ ధర 34,970 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 37.45 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు. గరుడ చిత్రపటాన్ని ఎగురవేసి సకల దేవతామూర్తులకు ఆహ్వానం పలికిన వేద పండితులు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. బ్రహ్మోత్సవాలలో స్కౌట్ విద్యార్థులు సేవాభావంతో మెలగాలి. భక్తులకు అవసరమైన సమాచారాన్ని అందించి తోడ్పడాలి. టీటీడీ విధి విధానాలను స్కౌట్ విద్యార్థులకు వివరించిన టీటీడీ చైర్మన్ డాక్టర్ చెదలవాడి కృష్ణమూర్తి. ప్రతిపక్ష నేతగా జగన్ అనర్హుడు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని రాజకీయం చేయడం తగదు. అభివృద్ధి కోసం వ్యూహాత్మకమైన సలహాలు సూచనలిస్తే తప్పక పాటిస్తాం. రాష్ట్ర మంత్రి బొచ్చుల గోపాలకృష్ణారెడ్డి సూచన. రాయలసీమ అభివృద్ధికి అడ్డుపడుతున్న జగన్ ద్రోహిగా మిగిలిపోతాడు. నదుల అనుసంధానంతో చంద్రబాబు అపర భగీరథుడయ్యాడు. ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణం నాయుడు వెల్లడి. కోదండ రామస్వామి ఆభరణాల చోరీ కేసులో తీర్పును వెలువరించిన న్యాయస్థానం. ప్రధాన నిందితుడు వెంకటరమణ దీక్షితులకు 3 ఏళ్లు, మరో 2 ఏళ్లకు జైలు శిక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.